సామాన్య ప్రజలకు విమానయానాన్ని అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యం కోసం పోరాడే యువకుడు ఆ మార్గంలో పడిన కష్టాలు, ఎదుర్కొన్న అవమానాలు తెలియజేస్తూ తెరకెక్కించిన సినిమా ఆకాశం నీ హద్దుర. ఏ డెక్కన్ అధినేత జిఆర్ గోపీనాథ్ ఆటోబయోగ్రఫీ సింప్లిఫై ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. సూర్య అద్భుతమైన నటన, దర్శకురాలు సుధా కొంగర టేకింగ్ ఈ సినిమాను మరో స్థాయికి తీసుకువెళ్లాయి. ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు యూనిట్ ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అయితే తన ఖాతాలో తెరకెక్కించిన సినిమాపై గోపీనాథ్ ఎలా స్పందిస్తారోనని అందరూ ఎదురు చూస్తున్న వేళ అందరికీ సర్ప్రైజ్ ఇచ్చారాయన. అమెజాన్ ప్రైమ్ లో ఆకాశం నీ హద్దురా సినిమాను చూసిన జిఆర్ గోపీనాథ్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. గత రాత్రి ఆకాశమే నీ హద్దురా సినిమా చూశాను. సినిమా రోలర్ కోస్టర్లా అనిపించింది. ఫిక్షన్ ఎక్కువగా ఉన్నప్పటికీ నా పుస్తకంలోని ఎమోషన్స్ ను చాలా బాగా క్యాప్చర్ చేశాను. నాకు నవ్వు రాలేదు, ఏడుపు రాలేదు, కానీ గతం గుర్తొచ్చింది. గ్రామీణ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు ఓ పారిశ్రామికవేత్తను ఎదిరించి సాధించిన విజయాన్ని కళ్లకు కట్టేలా చూపించారు. నా భార్య భార్గవి పాత్రను అపర్ణ చక్కగా చేసింది. తను స్వబుద్ధితో ఆలోచించే బలమైన మనస్తత్వం కలిగిన మృదు స్వభావి, గ్రామీణ మహిళలకు స్ఫూర్తినిచ్చే మనస్తత్వం కల వ్యక్తిగా చక్కగా చూపించారు. తన కలను నిజం చేసుకునే ఒప్పించి ప్యాషన్తో వ్యాపారవేత్తగా ఎలా ఎదిగాడని చూపించి నా పాత్రను సూర్య అద్భుతంగా చేశారు. ఇక డైరెక్టర్ సుధా కొంగరకు హ్యాట్స్ ఆఫ్. సూర్య అపర్ణ పాత్రలను చాలా చక్కగా బ్యాలెన్స్ చేశారని గోపీనాథ్ పేర్కొన్నారు.